హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు యూట్యూబ్లో సంపాదన లక్షల్లో ఉంటుందా అనే దానికి సమాధానం చెప్తానండి. మనకి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ టైం అయిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది. అప్పటిదాకా పెట్టిన వీడియోస్ వల్ల ఏదైనా మంచి వీడియోస్ ఉంటే వాటి వల్ల వ్యూస్ వస్తే అది వేరు. తర్వాత ఇక మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మనం పెట్టిన వీడియోస్ వల్ల రెవెన్యూ వస్తుంది అన్నమాట. అప్పటిదా మనం పెట్టిన వీడియోస్ వల్ల మనకు బాగా నేము ఫేము వస్తే కనుక ఆ వీడియోస్ కూడా పెట్టిన వీడియోస్ అంతకుముందు వీడియోస్ చూస్తే కనుక రెవెన్యూ చాలా ఫాస్ట్గా ఉంటుంది. లేదంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకు పెట్టిన వీడియోస్ వల్ల రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. దానికి ఫస్ట్లో బిగినింగ్లో చాలా తక్కువ వస్తుందండి, 1 మంత్కి ఎంతనో వస్తుంది. నాకైతే 1 మంత్కి $12 వచ్చింది. అలా 4 మంత్స్ పడింది. ఆ తర్వాత నాకు కాపీరైట్ స్ట్రైక్ పడ్డాయి 2. ఇంకో ఏదైనా వీడియో పెడితే కాపీరైట్ స్ట్రైక్ పడితే ఛానల్ ఎగిరిపోతుందని వచ్చింది. నాకు దాంతో భయం వేసి దాదాపు నేను 90 డేస్ అసలు ఏ వీడియోస్ పెట్టలేదు. దాంతో నా ఛానల్ డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఛానల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు టీవీ కనిపిస్తుండదు కానీ టీవీలో ఏదైనా బిట్స్ మీకు నచ్చినాయి అని చెప్పండి, దాన్ని అలా ఫోన్తో షూట్ చేసి అవి పెట్టద్దు. మళ్ళీ అలానే సినిమా హాల్కి వెళ్ళినా కూడా సినిమా హాల్లో కూడా మీరు ఏమి షూట్ చేసి దాంట్లో కూడా పెట్టద్దు. నేను అలా పెట్టడం వల్ల గుంటూరు కారం మూవీలోని స్టెప్స్, మహేష్ బాబు స్టెప్స్ను, మహేష్ బాబు యాడ్ అది రెండు కలిపి పెట్టడం వల్ల నా 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి. ఇంకొక స్ట్రైక్ పడితే మీకు ఛానల్ ఎగిరిపోతుంది అని నాకు మెయిల్ ఐడీకి వస్తాయండి. ఏ మెసేజ్లను మెయిల్ ఐడీకి వస్తాయి. మీరు కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ అవి చూడాలంటే వైటీ స్టూడియోకి వెళ్ళి దాంట్లో చూసుకోండి. వైటీ స్టూడియో కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసి, ఇంకో టెలిబడ్డీ యాప్ అండి, అదొకటి యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీ వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుందండి. దాంట్లో తెలుస్తూ ఉంటుంది మనకి. ఒక వీడియో పెట్టిన తర్వాత కింద మనం 400 వ్యూస్ అయ్యాలి అనుకోండి, దాని కింద కూడా ఇంకా ఎంతమంది చూస్తున్నారని కూడా వస్తుంది. దానికి రెడ్, గ్రీన్, ఎల్లో అనే డాట్స్ కూడా వస్తాయి. గ్రీన్ కలర్ వస్తే మనకి మనం పెట్టిన వీడియో కరెక్ట్గా అందరు బాగుంది అని అని చెప్పని అన్నట్టు గ్రీన్ డాట్స్ వస్తే. టెలిబడ్డి యాప్ ఒకటి, వైటీ స్టూడియో యాప్ ఒకటి, 2 కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మీ వీడియో చెక్ చేసుకోండి, అది మీరు కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ పడినా. మీరు వీడియో తీసేటప్పుడు పక్కన టీవీ సౌండ్స్ కానీ ఏమి వినిపించకూడదండి. పిల్లలు చూస్తూ ఉంటారు మీరు వీడియో తీసేటప్పుడు. పక్కన కబాలన ఏదైనా సాంగ్ కానీ ఏదైనా వచ్చింది పడిందంటే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే మీకు మళ్ళీ 90 డేస్ దాకా ఆ స్ట్రైక్ పోదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేను అలానే ప్రాబ్లం దాంతో నేను 90 డేస్ వీడియోస్ పెట్టకపోతే నా వీడియో నా ఛానల్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత నాకు మళ్ళీ చేస్తుంటే అయోధ్య రాముల వారిది మళ్ళీ నాది మామూలుగానే అయిపోయింది. అది పోయిన తర్వాత మామూలుగా అయింది. తర్వాత అయోధ్య రాముల వారిది రామ మందిరం వీడియోస్ అన్నీ నాకు వాట్సాప్లో వస్తూ ఉంటే వాటిని కూడా నేను షేర్ చేశాను. అది షేర్ చేసేసరికి అది రీయూజ్డ్ కంటెంట్ అని అప్పుడు పడిందండి. అప్పటిదాకా నాకు $37 పడింది. $37 దగ్గర నుంచి నాది ఆగిపోయింది. ఆగిపోయి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పటి నుంచి నాకు యాడ్స్ రావట్లేదు. అది నేను కంటెంట్ నేను ఓన్గా క్రియేట్ చేసి పెట్టాను, దానివల్ల ఏమి యూజ్ అవ్వలేదు. మళ్ళీ 90 డేస్ తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టుకోండి, అప్లై చేసుకోండి అని వచ్చింది, అప్పీల్ చేసుకోండి అని ఉంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ అవి చూసి నేను ఓన్గా వాయిస్ ఇచ్చేసి నేను ఓన్గా పెట్టాను. దానివల్ల మళ్ళీ అప్పీల్ రిజెక్ట్ అయింది. మళ్ళీ 90 డేస్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్, ఈ మంత్ 29th కానీ పోదండి. ఇంక నేనేమో వీడియోస్ ఏం డిలీట్ చేయకుండా చేశాను అప్పీల్, కానీ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. టెంపుల్ దగ్గర కూడా మీరు టెంపుల్కి వెళ్ళినా కూడా, ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కూడా డైరెక్ట్గా షూట్ చేయొద్దండి. హారతలు కానీ ఏమి షూట్ చేయొద్దు. షూట్ చేయకుండా మీరు కనిపిస్తూ ఉండాలి. మీరు మనం కనిపించకుండా చేయాల్సిన వీడియోలు ఏంటంటే కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏమో గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కానీ సినీ తారల యొక్క బయోగ్రఫీస్ కానీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఫొటోస్ వీడియోలాగా మనం కన్వర్ట్ చేసి చేసుకోవచ్చు. దానికి మీకు కైన్ మాస్టర్ అనే యాప్ చాలామంది యూజ్ చేస్తారు. కైన్ మాస్టర్ కానీ ఇన్స్టాట్ కానీ తీసుకోండి. నేను ఇన్స్టాట్ యాప్ చేసుకుంటాను. దాంట్లో మీకు బబుల్ మార్క్ రాకుండా ఉండాలంటే దానికి ఇంతనే అమౌంట్ కడితే మీకు పక్కన ఇన్స్టాట్ అనే కైన్ మాస్టర్ కానీ పడకుండా యూట్యూబ్ వీడియో మామూలుగా ఉన్నట్టు ఉంటుంది.
మీరు అది తీసుకోండి. టెంపుల్స్, టెంపుల్ బ్లాక్స్ అంటే టెంపుల్ బ్లాక్స్ సపరేట్గా చేసుకోండి. కాకపోతే దాంట్లో మీరు నాయిస్ ఉండకూడదండి. ఏ వీడియో తీసినా మీ పక్కన నాయిస్ లేకుండా అక్కడ షూట్ చేసేసి మీరు అంతా షూట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కొంతమంది టెంపుల్ బ్లాక్స్ చేస్తారు, కొంతమంది ఇంట్లో కూర్చొని రోజు చేసిన పూజ వీడియోస్ పెడుతూ ఉంటారు. అవి కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుందండి. మళ్ళీ ఏమో మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి, రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా. లక్షల్లో వచ్చే ఆదాయం అంటే అది సీరియల్ సెలబ్రిటీస్, మూవీ సెలబ్రిటీస్ పెడతారు చూడండి యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళే లక్షల్లో ఉంటాయండి. వాళ్ళు ఏ వీడియో పెట్టినా దాదాపు మిలియన్ వ్యూస్ ఉంటాయి. 2 లాక్స్ 3 లాక్స్ వీడియోస్ ఉన్న వాటికే లక్షల్లో వస్తుందండి ఆదాయం. మళ్ళాంటి వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది. ఫస్ట్ బిగినింగ్లో $100 అవ్వడానికి దాదాపు $100 అయితే కానీ మన అకౌంట్లో పడింది. $100 అంటే సుమారు 8,000 మన అకౌంట్లో పడతాయి. 8,000 అవ్వాలంటే దాదాపు నాకు ఇప్పుడు మంత్కి $12 పడిందంటే దాదాపు నాకు 8 నెలలు అయితే కానీ నాకు $100 అవ్వు. అంటే చూడండి ఎంత రెవెన్యూ ఎంత తక్కువో మీకు ఆలోచించండి. మీరు ఫేస్ కనిపిస్తూ ఉంటే ఆ రెవెన్యూ వేరుగా ఉంటుందంటండి. ఫేస్ కనిపిస్తూ చేసేవి అవన్నీ చాలా వేరుగా ఉంటుంది. అందుకని ఫేస్ కనిపిస్తూ చేస్తే కనుక వీడియోస్ మీరు చాలా మాట్లాడడం చాలా ఎదురు వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. అది నచ్చే విధంగా చూసుకోండి మాట్లాడడం. నాకు ఫ్రీక్వెంట్గా మాట్లాడడం మామూలుగా విడిగా అయితే మాట్లాడగలను. ఆ ఫొటోస్ పెట్టినప్పుడు అవి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ ఫొటోస్ వాటితో పాటు నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎక్కడ అయిపోతుందో ఇంకా అలా ఉంటుందో, నిదానంగా మాట్లాడాలా స్పీడ్గా మాట్లాడాలా అని చెప్పని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాను. మీకు ఫేస్ కనిపించకుండా చేయాలంటే కుకింగ్ వీడియోస్ అండి. కుకింగ్ వీడియోస్ ఒకటి, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా మీరు బ్లాగ్స్ చేసుకోవచ్చు, దానికి పనికి వస్తుందండి. మీరు లేదంటే ఫేస్ కనిపించుకుంటే మీరు ఇంట్లో చేసే డైలీ ప్రోగ్రామ్స్, డైలీ టిప్స్ అవన్నీ చాలామంది టిప్స్ వల్ల కూడా చాలామంది ఫేమస్ అయ్యారు. టైలరింగ్ ఎవరికి వచ్చిన విద్య, వాళ్ళకి బాగా వచ్చిన విద్యలో దాంట్లో ఇంప్రూవ్ అవ్వండి. దాని ద్వారా బాగా వస్తుంది రెవెన్యూ. టైలరింగ్ వాళ్ళవి కూడా ఉంటాయి చూడండి, వీడియోస్ చాలా బాగుంటాయి. సినీ సెలబ్రిటీస్ వ్లాగ్స్ వల్ల వాళ్ళకి బాగా వస్తుందండి రెవెన్యూ, వాళ్ళల్లో అయితే బాగా వస్తుంది. రేపు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ దాని అప్డేట్స్ ఇవ్వచ్చు. అలానే మళ్ళీ మూవీస్ జోలికి సీరియల్స్ జోలికి వెళ్ళకండి. వాటి స్టోరీస్ చెప్పకండి. వాటికి చెప్తే వాటికి కూడా కాపీరైట్ పడుతుంది. కానీ చాలామంది చెప్తున్నారు కదా అది ఇది అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ అవసరం లేదు, ఊరికి వాళ్ళకి ఛానల్ రన్ చేయాలి అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అలా పెడుతూ ఉంటారు. మీరు అవి చూసి వాటిని ఫాలో అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. మాధురి టెక్ వరల్డ్ అని ఉంటుందండి, ఆవిడ పెట్టే వీడియోస్ ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ నుంచి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి మీకు ఏ వీడియో పెట్టాలి, ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది, ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచించండి. అంతేగాని ఎవరికి లక్షల్లో మాత్రం డబ్బులు రాను, మీదంతా అపోహ. లక్షల్లో రావు, మ్యాక్సిమం 2 మంత్స్కి వచ్చి $100 వస్తే ఎక్కువ, అంటే 2 మంత్స్ కలిపి మనకి 8,000 వస్తుందండి. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకి చాలామంది ఇప్పుడు డౌన్ అయిపోయాయండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఇదివరకు లక్షల్లో ఉన్న వ్యూస్ కూడా ఇప్పుడు అందరూ చాలా తగ్గిపోయినాయి. వ్యూస్ అందరికీ వేలల్లోకి వచ్చేసింది. ఇప్పుడు 2,000 3,000 వస్తే ఎక్కువలాగా ఉన్నది. పెద్ద పెద్ద మూవీ సెలబ్రిటీస్ వాటికి వాళ్ళందరూ ఏంటంటే ఇంకొక వాళ్ళతో టైఅప్ అవుతారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి వ్యూస్ వస్తాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్పాన్సర్డ్ చేస్తారు. అలానే మళ్ళీ గూగుల్ యాడ్స్లో కనుక మనం మనీ కట్టేసి దాంట్లో 20,000 ఎంత ఉంటుంది, అది కనుక కట్టి మనం దాంట్లో మన గూగుల్లో మనది మన యూట్యూబ్ ఛానల్స్ మన పెట్టుకోవచ్చు అనమాట. ఏ రోజు అప్డేట్ ఆ రోజు పెడితే దానివల్ల కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అలా చేస్తారు. మీకు అందుకని లక్షల్లో అయితే మాత్రం డబ్బులు రావండి. ఎవరు యూట్యూబ్ లక్షల్లో వచ్చేస్తుంది అందరూ సంపాదించేసుకుంటున్నారు అనుకోవడం చాలా తప్పు. బాగా ఎక్కువ మిలియన్స్లో వ్యూస్ ఉన్న వాళ్ళకే లక్షల్లో ఆదాయం ఉంటుంది. మామూలుగా యోధా టీవీ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంతమంది 3-4 ఛానల్స్ మెయింటైన్ చేస్తుంటారు. పెరుగు పచ్చడి అంటే అని ఇదివరకు నేను వీళ్ళందరి నేను కోవిడ్ టైంలో చూశానండి ఛానల్స్ అని. పెరుగు పచ్చడి ఆంటీ వీళ్ళందరి మా ఊరి వంట, అమ్మ చేతి వంట, కుకింగ్ వీడియోస్ కూడా చాలా బాగా ఉంటాయండి. నాన్ వెజ్ వండే వాళ్ళ వీడియోస్ చాలా క్లిక్ అవుతాయి, వెజ్ ఏమో చాలా తక్కువగా క్లిక్ అవుతాయి.
అందుకని నేను ఓన్లీ వెజ్ చేశానండి ఫస్ట్ కొత్తల్లో. తర్వాత బిగినింగ్లో మూవీస్ పెట్టాను, మధ్య మధ్యలో నేను ఇంకా ఇలా అన్ని ఇలా కాపీరైట్ స్ట్రైక్లు ఇలా పడి ఇలాగ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసరికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయి తగ్గించేసాను చూడటం. దానివల్ల నాకు చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడేమో నాకు అన్ని 20-25 వ్యూసే వస్తున్నాయి, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయండి. మళ్ళీ ఇది ఎప్పుడు పికప్ అవుతుందో ఏంటో నాకు తెలియదు. నాకు నేను ఎప్పటికప్పుడు అనాలిటిక్స్లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నాది 99% మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి, ఓన్లీ 1% మందే నాది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.